కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గార లక్ష్మి సాయిలు, వైస్ చైర్మన్ కుంభాల రవి, కార్యదర్శి నరసింహులు ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కాసర్ల రవీందర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గార లక్ష్మి మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేము అందరం కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంభాల రవి మాట్లాడుతూ, ప్రభుత్వ గంపా గోవర్ధన్ ఆదేశాల మేరకు ఈ రోజు నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా కాసర్ల రవీందర్ తో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగిందని, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. నాయకులు, గౌరవ శాసనసభ్యులు, శ్రీ గంపగోవర్ధన్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలో గతంలో అకాల మరణం చెందిన నాగభూషణ్ ఆకుల నాగభూషణ్ గారి స్థానంలో నూతనంగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన దేవన్పల్లి వాసి శ్రీ కాసర్ రవీందర్ గారు ఎన్నుకోబడ్డారు. దాన్ని ఈరోజు విరాడమంగళంగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇప్పుడు వచ్చిన కొత్త డైరెక్టర్ గారితో మేము పాత డైరెక్టర్లు మరియు మా అందరం జట్టు కలిసికట్టుగా పనిచేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డికి మరియు మా మీద నమ్మకం ఉంచి మా అందరికీ అందరు నియమించిన శ్రీ ప్రభుత్వానికి శ్రీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ అన్న గారికి మంచి పేరు తీసుకొస్తామని ఈ సందర్భంలో తెలియజేస్తాం. అవకాశం ఇచ్చిన గంపగోవర్ధన్ గారికి మరియు మా మిత్రులు స్వామి గారికి, కృష్ణారావు గారికి, మిత్రులైన గారికి ధన్యవాదాలు. నాకు ఈ టీమ్స్ ఈ చైర్మన్ గారి వైస్ చైర్మన్ గారి అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చిన ధన్యవాదాలు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన కాసర్ల రవీందర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే ప్రభుత్వ గంపా గోవర్ధన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా నా మిత్రులు వెంకట్రావు, కృష్ణారావు, కాసర్ల స్వామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నరసారెడ్డి, రాజాగౌడ్, కౌకండ రవీందర్, రవీందర్ నాయక్, మల్లారెడ్డి, అజీత్, కౌన్సిలర్ కృష్ణాజీరావు, వెంకట్రావు, తెరాస పట్టణ కార్యదర్శి కాసర్ల స్వామి పాల్గొన్నారు.